నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి మరి కోవిడ్ పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ బెడ్స్ ఖాళీ ఉన్నాయా లేదా ఎక్కడెక్కడ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్స్ ఈ సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పను కానీ తప్పకుండా షేర్ మాత్రం చేయండి ఈ సమాచారం మీకు అవసరం లేకపోవచ్చు కానీ ఈ సమాచారం కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చు దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం హాస్పిటల్స్ ఎక్కడెక్కడ జిల్లాలో హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ బెడ్స్ ఖాళీ ఉన్నాయా లేదా ఈ హాస్పిటల్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవి అనేసి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ డాష్ బోర్డ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి చూడండి ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ కోవిడ్ డాష్ బోర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోని డిస్టిక్స్ వారీగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి డిస్టిక్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆ జిల్లాలో ఎన్ని ఆప్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూడండి ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది జాయిన్ అయ్యారు ఎన్ని ఖాళీ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది ఐసియూ బెడ్స్ జనరల్ బెడ్స్ కూడా ఎన్ని ఉన్నాయి తర్వాత ఎంతమంది ఆక్యుపై చేశారు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అనేసి చూపిస్తుంది ఇక్కడ కూడా చూడండి జనరల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంకా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది వెంటిలేటర్స్ కూడా ఇంకా ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ మనకు చూపిస్తుంది జిల్లాల వారీగా ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి ఇక్కడ కనిపించేటువంటి ఈ బ్లూ కలర్ దాన్ని క్లిక్ చేస్తే దానికి ఆ జిల్లాకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మనకు చూడచ్చు చూ ఎగ్జాంపుల్కి అనంతపురం క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అనంతపూర్ జిల్లాలో ఎన్ని కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు చూడండి ఇరవై ఎనిమిది కోవిడ్ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే కోవిడ్ పే పేషెంట్స్ ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఏవి అనేసి తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్స్ చాలామందికి ఉపయోగపడతాయి చూడండి అక్కడ ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉందా లేదా అనేసి కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి తర్వాత ఐసియూ బెడ్స్ జనరల్ బెడ్స్ తర్వాత వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఎన్ని అవైలబుల్ ఉన్నాయనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్కి చూడండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదనేసి చెప్పడం జరిగింది నలభై మూడు టోటల్ బెడ్స్ ఉన్నాయి ఆక్యుపైడ్ ఫార్టీ త్రీ అని చూపిస్తుంది అవైలబుల్ లేవని చూపిస్తుంది ఇంకా జనరల్ బెడ్స్ టూ అంటే వన్ థర్టీ వన్ జనరల్ బెడ్స్ ఉంటే నూట పదమూడు మంది జాయిన్ అయ్యారు ఇంకా పద్దెనిమిది బెడ్స్ ఖాళీ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది అదేవిధంగా జనరల్ బెడ్స్ సెకండ్ కేటగిరీలో వన్ సెవెంటీ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి టోటల్ ఎయిటీ సెవెన్ ఆక్యుపై అయినాయి నైంటీ వన్ అవైలబుల్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి అదేవిధంగా జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కోవిడ్ పేషెంట్స్ ఏ హాస్పిటల్లో జాయిన్ అయితే మంచిది తనకు దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి అనే విషయాన్ని తనకు తానే ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సమాచారం అంతా కూడా మీకు ఉపయోగపడకపోయినా కోవిడ్ పేషెంట్ కోవిడ్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చూడండి ఈ విధంగా అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్లో కనిపిస్తు కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసుకునే చిత్తూరు జిల్లాకు సంబంధించిన కోవిడ్ హాస్పిటల్స్ ఇక వివరాలు అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు చూడండి చిత్తూరు జిల్లాకు సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా ప్రతి జిల్లాకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ సమాచారం అంతా కూడా కోవిడ్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను దయచేసి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్ చాలామంది ఈ సమాచారం తెలియక ఇబ్బంది పడుతుంటారు దయచేసి షేర్ చేయండి